जय श्री जेल फॉर्म पार्क फर्स्ट वन ऑफ इट्स काइंड इन इंडिया नवीन हैदराबाद 50% डिस्काउंट ऑन मैजिक पास। తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గం కరీంనగర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన కరీంనగర్ గడ్డ ప్రతి ఎన్నికలోనూ తన ప్రత్యేకత చాటుతుంది. 2004లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గెలిపించడం దగ్గర నుంచి 2019లో బండి సంజయ్ను గెలిపించడం వరకు గత 20 ఏళ్లలో కరీంనగర్లో గెలుపు ప్రత్యేకంగా మారింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి సీనే ఇక్కడ కనిపిస్తోంది. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ కరీంనగర్ పార్లమెంటుకు అన్ని పార్టీల కంటే ముందుగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ తొలి జాబితాలోనే సంజయ్కు టికెట్ కేటాయించారు. అయినా తనదైన శైలిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ సైతం అభ్యర్థిని ప్రకటించినా కాంగ్రెస్ పార్టీకి ఇంకా అభ్యర్థి దొరకలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంతకు కరీంనగర్ అభ్యర్థిని తేల్చలేకపోతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులుగా అలిగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్రావు పేర్లు వినిపించినప్పటికీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టే అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులతో బీఆర్ఎస్, 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇదే అధున బండి సంజయ్ ప్రచార జోరును పెంచారు. నియోజకవర్గంలో సమస్యలపై దూకుడుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రైతులు, నిరుద్యోగులు, చేనేత సమస్యలపై జంగ్ సైరన్ మోగించారు. ఈ వర్గాలు బండికి బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క సంజయ్ ఇప్పటికే 300 కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. నియోజకవర్గంలో 270,300 కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి. ఇప్పుడు దేశంలో మోదీ వేవ్ కొనసాగుతూ ఉండడం, మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం పక్కా అని చెబుతున్న వేళ సంజయ్ గనుక వరుసగా 2వ సారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా నియోజకవర్గంలో సాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి ఏకైక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో బండి సంజయ్ గనుక 2వ సారి విజయం సాధిస్తే తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణలు కూడా బండి సంజయ్ కు అదనపు బలంగా మారుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.